పార్టీ చచ్చిపోయింది అంటున్నారు వాళ్ళు చచ్చిపోయింది చచ్చిపోయిన పార్టీని మళ్ళీ వీళ్ళే అవకాశాలు ఇచ్చి లేపుతున్నట్టుగా కనపడుతుంది పూర్తిగా చచ్చిపోయింది అంటారు నిజంగా ఈ రోజు ప్రజలలోకి వెళ్ళి అలా మాట్లాడిన వాళ్ళను ఒక్క నియోజకవర్గం నుంచి రాజీనామా చేసి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడదాం చచ్చిపోయిందా లేదా అనేది అక్కడే తెలుస్తుంది కదా ఓకే పోనీ ఆ అపనమ్మకం కనుక రేవంత్ రెడ్డి గారికి అంటే సీఎం గారికి ఇంకో మంత్రి వాళ్ళందరినీ రాజీనామా చేయమనండి ఇప్పుడు రమ్మనండి మళ్ళీ డిఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిందని నిలబడి కానీ మీరు మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతాను రంజనీ గారు మీరు పర్ఫెక్ట్గా చెప్పండి కేసీఆర్ గారి యొక్క నిరంకుశత్వమే అంటే ఆయన ఒక నేను ఒక ధోరణి నేనే నేను చెప్పింది నడవాలి నేను నేను ఎవరిని కలవను ఎవరైనా నన్నే కలవాలి ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇచ్చేది లేదు అని ఒక నియంతృత్వ పోకడలకు వెళ్ళబట్టి ఈరోజు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నట్టు పరిస్థితి అటువంటి పరిస్థితి నిజంగానే కేసీఆర్ గారికి ఉందా లేదా మీరు ఒపీనియన్ చెప్పండి క్లియర్గా అంతకుముందు పరిస్థితులు ఎందుకంటే నేను వెళ్ళి డైరెక్ట్గా కలిసిన పరిస్థితులు అయితే అంతకుముందు లేవు సాయి ఉన్న సందర్భాల్లో ఎంతసేపు ప్రజా వేదికలు ప్రజలు ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు దళిత బంధు విషయంలో కావచ్చు ఇంకొక విషయంలో ఇంకొక విషయంలో స్కీములు పెట్టే విషయంలో ఒకనొక సందర్భంలో మాట్లాడుతున్న క్రమంలో రెండు వందలు ఉన్న ఆసరా పింఛను ఏముంది ఐదు వందలను చేయమంటే లేదు లేదు రెండు వేలు చేద్దామన్నమాట కేసీఆర్ గారే అన్నరని దళిత బంధు ఇప్పుడు ఒక లక్షను రెండు లక్షలో ఇద్దామంటే లేదు అన్ లక్ష రెండు లక్షలు ఇస్తే ఆ కుటుంబము ఎట్లుంటుందంటే ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఒక రెండు మూడు నెలల్లో ఖర్చు పెట్టేసుకొని వాడేసుకుంటారు ఒక ఒక కొంత అమౌంట్ అనేది ఇస్తే కొంత తెలివి ఉన్న వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటారు లేదు ఒక వెహికల్ తీసుకుంటారు లేదు ఇంకేదన్నా ఏదో పరిస్థితి లేదు అంటే ఇల్లన్నా గట్టుకుంటారు ఏదో ఒక అసెట్గా ఉంటుంది ఉపయోగించుకుంటారు అని అంటే ఇటువంటివి అందరితో పోలిస్తే మెరుగ్గా ఆలోచించిన కేసీఆర్ గారు కొంతమంది వ్యక్తుల పట్ల నిరంకుశంగా ఉన్నారు అంటే వాళ్ళ ప్రవర్తన కూడా అలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను వాళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ ప్రవర్తన అలా ఉండదు కానీ రాష్ట్ర ప్రజల ప్రజల విషయంలో మాత్రం ఏ రోజు నిరంకుశంగా ఉన్నారని మాత్రం నేను అనుకోవట్లేదు ఎందుకంటే అలా అనుకుంటే ఈ రోజు కళ్యాణ లాంటి పథకాలు ఎవరు అడిగిరండి మేనిఫెస్టోలో పెట్టలేదు దళిత బంధువులు లాంటి సరే అడపాదడపా కింది స్థాయిలో కొంత అటు ఇటు అయినది అని అంటే అది వ్యవస్థలో అక్కడక్కడ ఉన్న లోపాలు కానీ అటువంటి నిర్లక్ష్యం కావచ్చు ఇంకేదన్నా కానీ కేసీఆర్ గారు ఆ రకంగా ఉన్నారు అని మాత్రం ప్రజలకు చేసే విషయంలో ఈ రోజు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం ఇంత అభివృద్ధి రైతుబంధు ఎవరు అడిగిరండి కేసీఆర్ గారిని ఎవరు అడగలేదు కదా పోనీ ఇరవై నాలుగు గంటల కరెంటు ముందు ఒక రకమైన కరెంటుకు అలవాటు పడి ఉన్నాం ఒక రకమైన సిస్టమ్ టవర్ విషయం పోతుంది ఇంకా కరెంటు అనేది ఒక గంటనే ఎక్స్ట్రా ఇస్తే గంట ఇచ్చిండే కదా అని సంబరపడిపోయే వాళ్ళు ఎవరు అడిగిరండి ఇరవై నాలుగు గంటల కరెంటు ఎవరు అడగలేదు కదా మరి ఎవ్వరి అడగని సదుపాయాలు ప్రజలకు కల్పించాలని ఆలోచించిన నాయకుడు వ్యక్తుల విషయంలో అంటే వ్యక్తుల విషయం వేరు ప్రజల విషయం వేరు ఒక నాయకుని ప్రజా దృష్టితో చూడాలి వ్యక్తి దృష్టితో చూడొద్దు వ్యక్తిగా నాకు హాని చేసిండు అంటే అది వేరే విషయం ఇద్దరి మధ్య జరిగింది అయి ఉంటుంది అదే ప్రజలకు చేసింది నాయకత్వ లక్షణం అది కాబట్టి ఖచ్చితంగా ప్రజల విషయంలో కేసీఆర్ గారు ఏ రోజు నిరంకుశత్వంగా లేరు ఉండరు అనుకుంటున్నాను కవిత గారు ఎందుకు మన బతుకమ్మ రోజు అంటే ఆ పండగ పాల్గొలేకపోయారు చూసాం కదండి హెల్త్ విషయంలో చాలా సిక్ అయ్యారని చెప్పేసి జైలు నుంచి వచ్చినప్పుడు ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవడం ఆ తర్వాత కూడా కొద్ది రోజుల పాటు కొంచెం నాకు హెల్త్ సహకరించట్లేదు రెస్ట్ తీసుకుంటున్నాను అంటే వెస్ట్ మీన్స్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడం ఇవన్నీ సందర్భం కాబట్టి కాకపోతే కవిత లేని లోటు బతుకమ్మలో చాలా కనిపించింది అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం మరి కేసీఆర్ గారిని త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు ఎందుకంటే ఆయన చేసిన లక్ష కోట్లన్నీ కక్కించి కంపల్సరీ అని అరెస్ట్ చేస్తాం అనేది రాజకీయంగా మాట్లాడుతున్నారు చాలామంది కాంగ్రెస్ నాయకులు జరుగుద్దంటారా నిజంగా అటువంటి పరిస్థితి ఉందంట దానికైతే కేసీఆర్ గారిని దేనికైనా సిద్ధం ప్రూవ్ చేస్తే నేను రెడీ అంటున్నాడు ఆయన కూడా గతంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు ఆయన ఇవన్నీ ఏంటంటే నాకైతే హాస్యాస్పదంగా అనిపిస్తుందండి అంటే కొందరు ఆవేశానికి లోన్ అయిపోయి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడం అని మాట్లాడతారేమో కానీ నాకు అలా మాట్లాడిన వాళ్ళ హాస్యాస్పదంగా అనిపిస్తున్నారు ఎందుకంటే మనం ఈ రోజు కాళేశ్వరం విషయంలోనే చూసుకుందాం ప్రాజెక్ట్ విషయం సరే ప్రాజెక్ట్ లో చిన్న ఒకటి రెండు పిల్లలు కుంగిన విషయం అవన్నీ జరిగినాయి కానీ ఒకటే ఒకటండి లక్ష కోట్లు అని మాట్లాడారు సరే తొంభై వేల కోట్లు కాళేశ్వరానికి అయ్యింది ఈ రోజు మరి మీరు ఏ పేరు మీద లక్ష యాభై వేల కోట్ల మూసి సుందరీకరణ మాట్లాడుతున్నారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును వెళ్ళి చూడండి మీరు ఎన్ని బరేజ్లు ఉన్నాయి ఎంత అతిపెద్ద ప్రాజెక్టు అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ భారతదేశంలోనే అది మొట్టమొదటి అని చెప్పేసి అంతకుముందు మాట్లాడుకున్న మిగతా నేషనల్ ఛానల్స్ సైతం దాని గురించి అవాక్కయ్యి తిరిగి చూసే సందర్భాన్ని చూసాం మనం మన వరదల సందర్భంలో కూడా కాళేశ్వరం ఎంత బలమైనది ఎంత పటిష్టంగా నిలబడ్డది అనేది కూడా చూసాం మీరు ఎన్న చేయండి ఎన్ని దుష్ప్రచారాలన్న కాలం అయితే తిరిగి చెప్పిద్ది కదా సమాధానం మీరు చేస్తున్న ప్రతి దుష్ప్రచారానికి కాలం ఈరోజు సమాధానం చెప్తుంది అలాగే కాళేశ్వరం విషయంలో చెప్పింది మీరు ఏ విషయంలో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు తెలంగాణను తెచ్చినందుక ఈరోజు ప్రజలు పెట్టి మీరు సీఎం అయినందుకు మీరు ఏదో రూపంలో కక్ష తీర్చుకోవడానిక లేకపోతే ఏం చేసిరని ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినందుక ఇప్పటికీ ఈ రోజుకి డిఆర్ఎస్ పార్టీ కావచ్చు కేసీఆర్ గారు ఉంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉండేది ఒక్కసారి ఊహించండి ప్రజలు ఒక్కసారిగా పదేళ్ల పాటు నిరంతరం ఒక్క నిమిషం చాలామంది అనుకుంటున్నాం చాలా ఒక దుష్ప్రచారం ఫామ్ హౌస్లోకి వెళ్ళి కూర్చుంటారు అది దాని దుష్ప్రచారం చేసి కేసీఆర్ గారు ఏం వందల సార్లు ఢిల్లీకి వెళ్ళట్లేదు ప్రతి సందర్భంలోనూ అక్కడికి నిరంతరం తెలంగాణ ప్రజలకు ఏం జరిగితే మంచి జరుగుద్ది ఏ ప్రాంతంలో ఏ రకమైన సంక్షేమం ఉంటే బెటరు ఏ ప్రజలకు ఏది తీసుకొస్తే నిరంతరం తప్పించే మనిషి తెలంగాణలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారు